नेल्लूर जिला वेंकटाचलम मंडलंलोनी पूडिपर्तिलो पोदुपु नगदु स्वाहापै वेंकटाचलम पोलीसुलकु डीआरडीए एरिया कोऑर्डिनेटर कनुपूरु श्रीनिवासुलु फिर्यादु चेशारु। पूडिपर्तिकि चेंदिन कुडुमल राधम्म కొంతకాలం నుంచి పొదుపు గ్రూపు ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తోంది। ఆమె స్థానికంగా ఉన్న అభినయ పొదుపు గ్రూపు ద్వారా 27500, శ్రీ గౌరి పొదుపు గ్రూపు ద్వారా 10500, శ్రీ సాయి పొదుపు గ్రూపు ద్వారా 16500, గణేష్ పొదుపు గ్రూపు ద్వారా 159000, పార్వతి పొదుపు గ్రూపు ద్వారా 313632 రూపాయలు, మొత్తం 5 పొదుపు గ్రూపుల నుంచి 621632 రూపాయల నగదును స్వాహా చేసినట్లు తమ విచారణలో తెలిందన్నారు। వీటితో పాటు మరికొంత శ్రీనిధి నగదు కూడా ఉందన్నారు। పొదుపు నగదును ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేయడమే కాకుండా సభ్యులను నమ్మించి మోసం చేసిందన్నారు। రాధమ్మపై క్రిమినల్ కేసు నమోదు చేసి పొదుపు మహిళల సొమ్మును తిరిగి వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు। ఫస్ట్ రెండోసారి తెలుపున్నా ఆ మనిషిని మేము పోనీ కదా అంటున్నాం। మేము మీకేంది మేము చెప్పేది మీ గవర్నమెంట్ డబ్బులు తీసుకో తిని కూర్చోవడానికి ఏసిల్ల డబ్బులు తీసుకొచ్చేస్తాం చెప్పి సార్ అది ఏసిల్ల కూర్చోవడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేనప్పుడు జాబులో ఉండగాకండి। ఎవరికి న్యాయం చేయలేనప్పుడు ఎక్కడ ఉండకూడదు మేము ఆసరా డబ్బులు కానీ రాకున్నాం అంటే కనీసం మా అకౌంట్ బుక్కులే మా జాయింట్ అకౌంట్లే ఇవన్నీ లేవని మీకు తెలుపుకోవడానికి కదా మేము వచ్చామా। మీరు సహాయం చేయాలి బ్యాంక్ సంబంధించి బ్యాంక్ మేనేజర్ దే మేము పొదుపులో ప్రతి నెల కడతనం కదా క్రాప్లను కట్టకపోతే ఫోన్ చేస్తాం మేనేజర్వి పైగా వచ్చి గోల్డ్ లోన్ కట్టకపోతే శివ ఫోన్ చేస్తాడు। వీటిలో ఉన్నంత శ్రద్ధ నీకు పొదుపులో ఎందుకు లేదు నీకేమే జాబులే లేవు నువ్వు అడగదంటనా। నా పేరు సుమ అండి పార్వతి గ్రూపులను శ్రీనిధి వచ్చి నాలుగు నెలలు కట్టలేదు అని కొడమల రాధమ్మ ఈ లోన్ వచ్చి నాలుగు నెలలు అది నాలుగు నెలలు కట్టేస్తుంది వెళ్ళాక తెలుస్తుంది కట్టలేదని బ్యాంక్ అడిగిపోతే మీ గ్రూప్ ఏమంది కట్టేనట్టుగా అని సార్ చెప్పాడు। వీళ్ళు చూసి ఏపీఎం వాళ్ళు మీకు మాకు చెప్పాలి కదని అంటే ఈయన అంగ చెప్పాం కదా రాధమ్మకు చెప్పాము అని చెప్పుకొచ్చారు సార్ మాకు మొత్తం 3 లక్షల చిల్లర తర్వాత మీరు అధికారులు చెప్తేమన్నారు ఇలా చెప్పామంటే చూస్తాము ఆమె అంటే మీకు చెప్పాం కదా అమ్మాయికి చెప్పాము అని చెప్పాను సార్ సంగీ లోన్ మిమ్మల్ని కట్టమంటున్నారా చూస్తాము నేను అంటున్నారు ఇప్పుడు ఈ సారు కేసు పెట్టాలని చెప్తున్నాం కేసు మీరు పెడుతున్నారా పెట్టిస్తాం కేసు పెట్టిస్తాము మీ చేత పెట్టిస్తారా వాళ్ళు పెడుతున్నారా ఇంకా చెప్పలేదు సార్ ఆయన కేసీ సారు కేసు పెడదాము అని చెప్పాను మేము కూడా పెట్టాలని ఉన్నాము ఇన్ని సార్ వాళ్ళు కాకపోతే ఏం కలెక్టర్ ఆఫీస్ కడగానే వెళ్ళాలి। నా పేరు రమా సార్ గణేష్ గురు అది 1 లక్ష లోన్ శ్రీనిధి లోన్ అయితే మాకు ఆడ 2 లక్షలు ఇచ్చారా కట్టించుకుని కుటుంబంలో రాదమ్మ కట్టించేసుకుని దొంగ స్లిప్లని ఆ స్లిప్లని ఎత్తుకొని పోయి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ సొంత గ్రూప్ చేయించుకుంది అది తర్వాత ఆమె వెళ్ళిన తర్వాత మేము చూసుకునేసరికి ఇప్పుడు ఇప్పుడు తెలిసింది మాకు ఆమె వెళ్ళిన తర్వాత తెలిసింది మాకు అప్పుడు దాకా తెలియదు। కూడిపత్తికి సంబంధించి 5 రోజుల క్రితం పొదుపు సొమ్ము స్వాహా అనేది శీర్షిక పత్రికలో రావడం జరిగింది। సరే వెంటనే ఆ శీర్షిక చూసిన వెంటనే నేను నా కింది స్థాయిలో ఉండేటువంటి సీసీని ఏపీఎంని అలర్ట్ చేసి అసలు ఏం జరిగిందో ఆ విలేజ్కి వెళ్ళి పూర్వాపరాలు తెలుసుకోమని చెప్పి పంపడం జరిగింది। సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విలేజ్లో కుడుములు రాధమ్మ అనేటువంటి వ్యక్తి ఒక 5 సంఘాలకు సంబంధించినటువంటి మొత్తం గ్రూపుల్ని ఆమె మెయింటైన్ చేస్తూ వాళ్ళు తీసుకున్నటువంటి డబ్బులు కూడా ఆమె తిరిగి కట్టి ఆమె లెక్కలు చూపించి ఆమె పుస్తకం మొత్తం ఆ 5 సంఘాలకు సంబంధించిన పుస్తకాలన్నీ కూడా ఆమె హ్యాండ్ ఓవర్లో పెట్టేసుకొని
మొత్తం ఆమె వ్యవస్థని ఈ ఐసంగా సంబంధించిన లావాదేవీలన్నీ బ్యాంకులతోనూ అన్నీ ఈమె నడుపుతుందని మా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అది ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత స్వయంగా నేనే 22వ తేదీ ఆ విలేజ్కి వెళ్ళటం జరిగింది. సో 22వ తేదీ విలేజ్కి వెళ్ళి ఆ సభ్యులందరితో మాట్లాడితే దాదాపు 5 గ్రూపుల వాళ్ళు ఆమె చేతిలో మోసపోవడం జరిగింది.